హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయుల సాధికారత టీచర్ ఎంపవర్మెంట్కు సంబంధించినటువంటి పార్ట్ వన్ వీడియో గురించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్ సోషియల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి కేవలం టెట్టు డిఎస్ఎలకే కాకుండా ఈ వీడియోస్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అతను కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్లో టాపిక్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలో ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయుల సాధికారత టీచర్ ఎంపవర్మెంట్కు సంబంధించినటువంటి పార్ట్ వన్ వీడియోకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆప్షన్ ఏ సోదర దేవోభవన ఆచార్య దేవోభవన సహచర దేవోభవన ఏది కాదు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆచార్య దేవోభవ అని యొక్క పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక రెండవ ప్రశ్న చూస్తే ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పిన వారు ఎవరు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ సి డిఎస్ కొఠారి ఆప్షన్ డి లక్ష్మణస్వామి మొదలియార్ రెండవ ప్రశ్న గమనిస్తున్నాం ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిఎస్ కొఠారి మూడవ ప్రశ్న గమనిస్తున్నాం ఉపాధ్యాయ దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటూ ఉన్నారు ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ బి పండిట్ దీనదయాళ్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుతు జరుపుకుంటున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఉపాధ్యాయుడు ఒక జాతి నిర్మాత అని ఎవరు అభిప్రాయపడ్డారు ఆప్షన్ ఏ హెచ్జి వెల్సా ఆప్షన్ బి మనూనా ఆప్షన్ సి ఫ్రోబెలా ఆప్షన్ డి టేలర్ ఉపాధ్యాయుడు ఒక జాతి నిర్మాత అని ఎవరు అభిప్రాయపడ్డారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెచ్జీ వెల్స్ ఐదవ ప్రశ్న చూస్తున్నాం ఉపాధ్యాయుడు చరిత్రను నిర్మించగల ఒక బలమైన శక్తి ఇతడు తన ఉన్నత విశిష్ట మృతి మొత్తంతో ప్రజాస్వామ్య సమాజ విజయానికి కావలసిన పౌరులను తీర్చిదిద్దుతాడు అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ ఏ హెచ్జీ వెల్స్ ఆప్షన్ బి మను ఆప్షన్ సి ఫ్రోబెల్ ఆప్షన్ డి టేలర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టేలర్ ఆరో ప్రశ్న చూస్తున్నాం ఉపాధ్యాయుడు మానవ సృష్టికర్త అని అన్నది ఎవరు హెచ్జీ వెల్స్ మను జాన్ ఆడమ్స్ ఆప్షన్ డి టేలర్ ఉపాధ్యాయుడు మానవ సృష్టికర్త అని అన్నవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాన్ ఆడమ్స్ ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం దేవుడు గురువు ఇరువురు నా ఎదురుగా నిలబడితే మొదటగా నా గురువును గౌరవించి తర్వాత భగవంతుడికి నమస్కరిస్తాను అని చెప్పినది ఎవరు కింది వారిలో దేవుడు గురువు ఇద్దరు ఎదురెదురుగా నా ఎదురుగా నిలబడితే మొదట నా గురువును గౌరవించి తర్వాత భగవంతునికి నమస్కరిస్తాను అని చెప్పినది ఎవరు హెచ్జీవెల్స్ మను జానడం కబీర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కబీర్ ఎనిమిదో ప్రశ్న చూస్తే వయోజన విద్యా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎవరిని అక్షరాస్యులుగా మార్చడం జరుగుతూ ఉన్నది వయోజన విద్యా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎవరిని అక్షరాస్యులుగా మార్చడం జరుగుతూ ఉంది ఆప్షన్ ఏ బడికి రాని పిల్లలు ఆప్షన్ బి నిరక్షరాస్యులైన వయోజనులు ఆప్షన్ సి మహిళలు ఆప్షన్ డి పెద్దవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిరక్షరాస్యులైన వయోజనులు తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం ఉపాధ్యాయుడు విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి సమాజ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తారు ఇటువంటి కార్యక్రమాలకు ఉదాహరణలు తెలపండి ఆప్షన్ ఏ స్వచ్ఛ భారత్ ఆప్షన్ బి క్లీన్ అండ్ గ్రీన్ సి చెట్ల పెంపకం ఆప్షన్ డి పారిశుద్ధ్యం పరిశుభ్రత ఆప్షన్ ఈ పైవన్నీ ఉపాధ్యాయుడు విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి సమాజ అభివృద్ధికి అవసరమైన వివిధ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తాడు ఇటువంటి కార్యక్రమాలకు ఉదాహరణలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇ పై అండి పదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం ఎవరు తన విధులను సక్రమంగా నిర్వహించినట్లయితే ఒక సమాజాన్ని కాదండి దేశాన్ని ప్రపంచాన్ని మార్చివేయగల శక్తి అతని సొంతం గ్రామ కార్యదర్శ సచివాలయ ఉద్యోగి వాలంటీరా ఉపాధ్యాయుడ ఎవరు తన విధులను సక్రమంగా నిర్వహించినట్లయితే ఒక సమాజాన్నే కాదు దేశాన్ని ప్రపంచాన్నే మార్చివేయగల శక్తి అతని సొంతం ఆన్సర్ ఈజ్ ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదకొండవ ప్రశ్న చూస్తే సామాజిక రుగ్మతలైనటువంటి అంటరానితనం అస్పృశ్యత మొదలగు మొదలగు వాటిని తొలగించడం ఎవరితో సాధ్యం గ్రామ సర్పంచ ఎమ్మెల్యేనా ఎంపీ ఉపాధ్యాయుడ సామాజిక రుగ్మతలైనటువంటి అంటరానితనం తన అస్పృశ్యత మొదలగునవి తొలగించడం వీరితో సాధ్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉపాధ్యాయుడు పన్నెండవ ప్రశ్న చూస్తే ఎవరు నిరంతర విద్యార్థిగా అనగా నిరంతర అభ్యాసకుడిగా ఉంటూ తన జ్ఞాన సముపార్జనను నిరంతరం అభివృద్ధిపరుచుకుంటూ సమకాలీన విషయాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉండాలి తద్వారా విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించగలడు గ్రామ సర్పంచ ఉపాధ్యాయుడ గ్రామ వైద్యాధికార్య ఎవరూ కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉపాధ్యాయుడు పదమూడవ ప్రశ్న చూస్తూ ఉన్నా ఎవరు విద్యార్థి యొక్క ప్రగతిలో అభివృద్ధిలో మూర్తిమత్వంలో శారీరక మానసిక సౌందర్యంలో బుద్ధి కుశలతలో ఉద్వేగ నియంత్రణలో సమన్వయ శక్తిని కలిగించడంలో మంచి సంధానకర్తగా వ్యవహరిస్తాడు గ్రామ సర్పంచ ఉపాధ్యాయుడ గ్రామ వైద్యాధికారి ఎవరూ కాదు ఎవరు విద్యార్థి యొక్క ప్రగతిలో విద్యార్థి యొక్క అభివృద్ధిలో విద్యార్థి యొక్క మూర్తి మొత్తంలో విద్యార్థి యొక్క శారీరక మానసిక సౌందర్యంలో విద్యార్థి యొక్క బుద్ధి కుశలతలో విద్యార్థి యొక్క ఉద్వేగ నియంత్రణలో విద్యార్థి సమన్వయ శక్తిని కలిగించడంలో మంచి సంధానకర్తగా వ్యవహరించేది ఎవరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉపాధ్యాయుడు అండి పద్నాలుగు ప్రశ్న చూస్తే ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణాలు ఆప్షన్ ఏ నిత్య అభ్యాసకులుగా నిత్య అన్వేషకులుగా ఉంటారు ఆప్షన్ బి తన వృత్తి పట్ల అంకిత భావం గౌరవం ప్రేమ సంతృప్తి కలిగి ఉంటారు ఆప్షన్ సి నిజాయితీతో నైతిక విలువలు పాటించే సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఆప్షన్ డి సహనము ప్రేమ దయ స్నేహ స్వభావం కలిగి ఉంటారు ఆదర్శప్రాయమైన ఆమోదయోగ్యమైన అలవాట్లు అభిరుచులు వైఖరిలో కలిగి ఉండి ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు ఆప్షన్ ఈ పైవన్ని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్ని అండి పదహైదవ ప్రశ్న గమనిస్తున్నా ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎడ్యుకేషన్గా గుర్తింపు పొందిన వ్యక్తి కింది వారిలో రూసో జాండూయి జోహాన్ గెలీలియో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎడ్యుకేషన్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎడ్యుకేషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జోహాన్ పదహార చూస్తే టెక్స్ట్ పుస్తకాల్లో బొమ్మలు ఉండాలని అప్పుడే అవి పిల్లలకు అర్థమవుతాయని తెలిపిన మొదటి వ్యక్తి రూసో జాండుయి జోహాన్ గెలిలియో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జోహాన్ పదిహేడు ప్రశ్న చూస్తే ద గ్రేట్ డిడక్టిక్ అనే పుస్తకంలో పిల్లల హక్కులు టీచర్ల విధులు క్రమశిక్షణ గురించి రాసిన విజ్ఞానవేత్త ఎవరు రూసో జాండు జోహాన్ గెలీలియో ద గ్రేట్ డిడక్టిక్ అనే పుస్తకంలో పిల్లల హక్కులు టీచర్ల విధులు క్రమశిక్షణ గురించి రాసిన విజ్ఞానవేత్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జోహాన్ పద్దెనిమిదో ప్రశ్న చూస్తే జోహాన్ అనే విద్యావేత్త పిల్లల గురించి టీచర్ల గురించి ధర్మశాస్త్రం తర్కశాస్త్రం గురించి నూట యాభై పుస్తకాలు రాశాడండి వాటిలో ముఖ్యమైనవి తెలపండి ఆప్షన్ ఏ ద గ్రేట్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్లాక్డ్ ఆప్షన్ బి ద వరల్డ్ ఇల్లస్ట్రేటెడ్ ఆప్షన్ సి డిడక్టికా మ్యాగ్నా ఆప్షన్ డి ద హోల్ వరల్డ్ ఆఫ్ టీచింగ్ ఆప్షన్ ఈ పైవన్నీ జోహాన్ అనే విద్యావేత్త పిల్లల గురించి టీచర్ల గురించి ధర్మశాస్త్రం తర్కశాస్త్రం గురించి దాదాపుగా నూట యాభై రకాల పుస్తకాలు రాశాడు వాటిలో ముఖ్యమైనవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై అన్ని అండి పంతొమ్మిదో ప్రశ్న చూస్తే ద చిల్డ్రన్ బి చిల్డ్రన్ లెట్ చిల్డ్రన్ బీ చిల్డ్రన్ అనే నినాదాన్ని బాగా ప్రచారం చేసిన విద్యావేత్త లెట్ చిల్డ్రన్ బీ చిల్డ్రన్ అనే నినాదాన్ని బాగా ప్రచారం చేసిన విద్యావేత్త జోహాన్ రూసో పెస్టాలజీ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రూసో ఇరవై ప్రశ్న చూస్తే బలవంతంగా చెప్పే చదువు కన్నా పిల్లలకు ఇష్టమైన పద్ధతిలో చదువు చెప్పే పద్ధతిని టీచర్ అన్వేషించాలని ఎవరు అభిప్రాయపడ్డారు జోహాన్ రూసో పెస్టాలజీ ఎవరూ కాదు బలవంతంగా చెప్పే చదువు కన్నా పిల్లలకు ఇష్టమైన పద్ధతిలో చదువు చెప్పే పద్ధతిని టీచర్ అన్వేషించాలని ఎవరు అభిప్రాయపడ్డారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రూసో ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తూ ఉన్నాం పిల్లల మనస్సు అనేది ఒక తెల్ల కాగితం లాంటిది దాని మీద మనం ఏమైనా రాయొచ్చు ఏది రాస్తే అదే కనబడుతుంది అలాగే పిల్లలు సహజంగా అమాయకులు మనం నేర్పేదే నేర్చుకుంటారు అని ప్రకటించిన ప్రముఖ విద్యావేత్త జోహాన్ రూసో పెస్టాలజీ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రూసో ఇరవై రెండవ ప్రశ్న చూస్తే రూసో న్యాచురలిజం అనేటువంటి ప్రక్రియను ప్రవేశపెట్టి పిల్లలకు సహజ వాతావరణంలో సరదాగా చదువు చెప్పాలని తెలిపాడు ఆ రోజులలో ఆయన నినాదం ఏది బ్యాక్ టు బ్యాక్ నేచరా రిటర్న్ బ్యాక్ నేచరా రిటర్న్ టు నేచరా ఏది కాదు రూసో న్యాచురలిజం అనే ప్రక్రియను ప్రవేశపెట్టి పిల్లలకు సహజ వాతావరణంలో సరదాగా చదువు చెప్పాలని తెలిపాడు ఆ రోజులలో ఆయన నినాదం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రిటర్న్ టు నేచర్ ఇరవై మూడో ప్రశ్న చూస్తే పిల్లలకు పాఠాలు చెప్పేవారు ముందుగా పిల్లలని అధ్యయనం చేయాలి పాఠం చెప్పేటప్పుడు వారిని ఇన్వాల్వ్ చేయాలి పాఠాలు కూడా పాఠంలా కాకుండా ఆటలు పాటలతో నేర్పాలి చిన్న చిన్న గీతాల ద్వారా వారికి మంచి బుద్ధులు నేర్పాలి అని సూచించిన విద్యావేత్త రోసో పెస్టాలజీ ఫ్రోబెల్ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెస్టాలజీ ఇరవై నాలుగో ప్రశ్న చూస్తే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనదని మనస్ఫూర్తిగా నమ్మి హౌ గెర్ట్యూడ్ ట్యూడ్ టీచర్స్ హర్ చిల్డ్రన్ అనే పుస్తకం రాసిన విజ్ఞానవేత్త రూసో పెస్టాలజీ ఫ్రోబెల్ ఎవరూ కాదు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనదని మనస్ఫూర్తిగా నమ్మి హౌ గెర్ట్రూడ్ టీచర్స్ హర్ చిల్డ్రన్ అనే పుస్తకం రాసిన విజ్ఞానవేత్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెస్టాలజీ ఇరవై ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం పాఠశాల కూడా ఒక గృహం లాంటిది ఇంటికి పాఠశాలకు వ్యత్యాసం ఉండకూడదు దండనకి దూరంగా ఉండాలి అని ఇటువంటి సూచనలు చేసిన విజ్ఞానవేత్త ఎవరు రూసో పెస్టాలజీ ఫ్రోబెల్ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెస్టాలజీ ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం కిండర్ గార్టెన్ అనే ప్రక్రియను ప్రారంభించి విద్యార్థులకు స్వేచ్ఛ ఆత్మ నిగ్రహం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన విద్యావేత్త రూసో పెస్టాలజీ ఫ్రోబెల్ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రోబెల్ ఇరవై ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం పిల్లలు సహజ పద్ధతిలో ప్రవర్తించేలా ఉం ఉండాలి ఉంచాలి వారి మీద కంట్రోల్ ఉన్నట్లుగా వారికి అనిపించకూడదు టీచర్ అంటే భయం ఉండకూడదు ముఖ్యంగా అదేవిధంగా పిల్లలకు ప్రతిదానికి లంచం ఇవ్వటం లేదా శిక్షించడం ఎంతమాత్రం తగదు అని సూచించిన విద్యావేత్త రూసో పెస్టాలజీ ఫ్రోబెల్ మాంటిసోరీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మాంటిసోరీ ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తే ఎవరు రచించినటువంటి డిస్కవరీ ఆఫ్ చైల్డ్ ద మాంటిస్సోరీ మెథడ్ అనే పుస్తకాలు ప్రతి టీచర్ చదవడం మంచిది రూసో పెస్ట్రాలజీ ఫ్రోబెల్ మాంటిశ్వరీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మాంటిశ్వరీ ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం స్వామి వివేకానంద పిల్లల్లో ఏ అంశాలపై అవగాహన పెంచాలని ఉపాధ్యాయులను కోరాడు స్వామి వివేకానంద పిల్లల్లో ఏ అంశాలపై అవగాహన పెంపొందించాలని ఉపాధ్యాయులను కోరాడు ఆప్షన్ ఏ సత్ప్రవర్తన ఆత్మవిశ్వాసం ఆప్షన్ బి సమాజ సేవ సోదర ప్రేమ ఆప్షన్ సి త్యాగము ఆధ్యాత్మిక చింతన ఆప్షన్ డి స్వయం సమృద్ధి ఆరోగ్యం ఆప్షన్ ఈ పైవన్ని ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి ముప్పై ప్రశ్న చూస్తున్నాం స్వామి వివేకానందుడి దృష్టిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి త్యాగశీలుడై ఉండాలి వేదాంత సత్యాలు గ్రహించాలి పవిత్ర జీవనం గడపాలి అన్ని మతాల సారాంశం ఒకటేనని గ్రహించాలి నిస్వార్థంగా ఉండాలి విద్యార్థులను ప్రేమించాలి పైవన్నీ కలిగిన వారే ఉపాధ్యాయ వృత్తికి అర్హులు లేదా వారు అనర్హులు అని ప్రకటించాడు స్వామి వివేకానంద ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి ఇంకా ముప్పై ప్రశ్న చూస్తూ ఉన్నాం పిల్లలు సహజంగా పెరిగేటువంటి మొక్కల లాంటివారు వారి ఆలనా పాలన చూసే తోటమాలులే ఉపాధ్యాయులు వారి ప్రేమ అభిమానం వాత్సల్యం ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు అని ఎవరు అభిప్రాయపడ్డారు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద మహాత్మా గాంధీ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వామి వివేకానంద ముప్పై రెండో ప్రశ్న చూస్తున్నాం పిల్లలు చదువుకునేటప్పుడు మనోస్వేచ్ఛ ఉండాలని అడ్డుగోడలు కట్టుబాట్లు కఠిన నియమాలు నిబంధనలు ఉండకూడదని ఏ ప్రముఖ విద్యావేత్త అభిప్రాయపడ్డారు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద మహాత్మా గాంధీ ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ ముప్పై మూడో ప్రశ్న చూస్తే విశ్వభారతి శాంతినికేతనే తదుపరి కాలంలో విశ్వభారతిగా మారింది విశ్వభారతి విశ్వవిద్యాలయంలో అధ్యాపక శిక్షా భవన్ ఉపాధ్యాయులకు భవన్ అనేటువంటిది ఉపాధ్యాయులకు ఈ రెండు కూడా ఏర్పాటు చేసి ఉపాధ్యాయ శిక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రముఖ విద్యావేత్త ఎవరు ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ బి స్వామి వివేకానంద ఆప్షన్ సి మహాత్మాగాంధీ ఆప్షన్ డి ఎవరూ కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ ముప్పై నాలుగో ప్రశ్న చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ఏ పుస్తకాలు ప్రతి టీచరు చదవాల్సినవే ఆప్షన్ ఏ శిక్షా సమస్య ఆప్షన్ బి ది ప్యారెట్స్ ఆప్షన్ సి సిర్ఫర్ ఆప్షన్ డి పైవన్ని ఈ మూడు పుస్తకాలు ప్రతి టీచర్ కూడా చదవాల్సినటువంటి పుస్తకాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచనలు ముప్పై ఐదో ప్రశ్న చూస్తే గాంధీజీ రచించిన ఏ ఐదు పుస్తకాలు ప్రతి ఉపాధ్యాయుడు చదవడం అత్యావశ్యకం ఆప్షన్ ఏ ట్రూ ఎడ్యుకేషన్ ఆప్షన్ బి బేసిక్ ఎడ్యుకేషన్ ఆప్షన్ సి టాస్క్స్ బిఫోర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆప్షన్ డి టువార్డ్స్ న్యూ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఈ మీడియం ఆఫ్ ఇన్స్టిల్లర్స్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి ముప్పై ఆరో ప్రశ్న వస్తే ఉపాధ్యాయులు క్రమశిక్షణతో తమ వృత్తిని నిర్వహిస్తూ మంచి చెడుల గురించి పిల్లలకు చెప్పాలి హంస నీటిని పాలను వేరు చేసినట్లుగా సమాజంలో ఉన్న మంచినీ చెడును విద్య మాత్రమే వేరు చేయగలదని ఆ బాధ్యతను ఉపాధ్యాయులు వహించాలని అభిప్రాయపడినటువంటి ప్రముఖ భారతీయ విద్యావేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ డాక్టర్ రాధాకృష్ణన్ ఆప్షన్ డి స్వామి అరవిందో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముప్పై ఏడో ప్రశ్న చూస్తే స్వామి అరబిందో సూచించిన పాఠ్య ప్రణాళిక ఏది ఆప్షన్ ఏ విషయ జ్ఞానం విషయ విజ్ఞానం వ్యాయామ శిక్షణ ఆప్షన్ బి ఆరోగ్య శిక్షణ వృత్తి శిక్షణ ఆప్షన్ సి నైతిక విలువల పోషణ ఆధ్యాత్మిక శిక్షణ ఆప్షన్ డి లలిత కళలు అంతర్జాతీయ అవగాహన ఆప్షన్ ఏ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఇ పైవన్నీ అండి ముప్పై ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో జన్మించినటువంటి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు విద్యా సంబంధ విషయాల్లో అనేక సూచనలు చేశాడు ఆయన ఏ ఏ ప్రాంతాలలో పాఠశాలలు ప్రారంభించి స్వయంగా అమలు పరిచాడు ఆప్షన్ ఏ మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్లో ఆప్షన్ బి వారణాసిలోని రాజ్ఘాట్ స్కూల్లో ఆప్షన్ సి ఏకామాబి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తే జిడ్డు కృష్ణమూర్తి గారు ఉపాధ్యాయులు ఎలా ఉండాలని భావించారు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి విద్యార్థుల పట్ల స్నేహభావం ప్రదర్శించాలి అహంకారం అనేది ఉండకూడదు ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ వృత్తిని మనస్ఫూర్తిగా గౌరవించాలి వ్యక్తిగత క్రమశిక్షణగా కలిగి ఉండాలి ఆప్షన్ డి పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించేలా తన యొక్క బోధనను చేయాలి కులమత భేదాలకు తావివ్వకూడదు ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి అనేటువంటి దృక్పథాన్ని ఉపాధ్యాయుడు కలిగి ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి గారు ఆప్షన్ ఈ పైవన్నీ అండి నలభై ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడు పిల్లలకు కిటికీ లాంటి వాడు పిల్లల అభ్యసనానికి పరిజ్ఞానానికి అతనే ఆధారం అని అభిప్రాయపడినటువంటి భారత శాస్త్రవేత్త ఉపాధ్యాయుడు పిల్లలకు కిటికీ లాంటివాడు పిల్లల అభ్యసనానికి పరిజ్ఞానానికి అతనే ఆధారం అని అభిప్రాయపడిన భారత శాస్త్రవేత్త ఆప్షన్ ఏ జిడ్డు కృష్ణమూర్తి ఆప్షన్ బి బీర్బల్ సహాని ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం ఆప్షన్ డి ఎవరూ కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై ఒకటో ప్రశ్న చూస్తే ఆధునిక యుగంలో ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అర్హతలు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి ఉపాధ్యాయుడు తాజా సమాచారాన్ని సేకరించాలి పెద్దలంటే గౌరవం పాఠంతో పాటు కథలు చెప్పే కథకుడుగా ఉండాలి ఆప్షన్ డి రోల్ మోడల్ కావాలి అపహాస్యం చేయరాదు విద్యార్థులను సహ ఉద్యోగులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి పాఠంతో పాటు ప్రశ్నలు అడగాలి కులమత కులమతాలకు అతీతంగా ఉండాలి ఆప్షన్ జీ ప్రాంతీయ అభిమానం ఉండకూడదు ప్రభుత్వంపై విమర్శ తగ్గదు ఇది ఆధునిక యుగంలో ఉపాధ్యాయుడి ఉండాల్సినటువంటి అర్హతలుగా చెప్పవచ్చు నలభై ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడు తన వృత్తి నిర్వహణలో భాగంగా వివిధ విధులను నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది అవి ఏవి ఆప్షన్ ఏ శిక్షణ గడపడం మూల్యాంకనం ఆప్షన్ బి సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ ఆప్షన్ సి పర్యవేక్షణ సాంఘికీకరణ ఆప్షన్ డి పరిపాలనా పద్ధతులు రికార్డుల నిర్వహణ ఆప్షన్ ఇ పైవన్నీ ఉపాధ్యాయుడు తన వృత్తి నిర్వహణలో భాగంగా వివిధ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది అవి ఏవి అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇ పైవన్నీ అండి నలభై మూడవ ప్రశ్న గమనిస్తున్నాం ఉపాధ్యాయులలో ప్రేరణక యొక్క క్రా కారకాలు వేతనము గుర్తింపు వృత్తిపరమైనటువంటి హోదా ఉద్యోగ భద్రత పదోన్నతి అవకాశాలు సేవా నిబంధనలు జవాబుదారీతనం బాధ్యతల అప్పగింత పోటీతత్వం సాఫల్యం పాఠశాల కల్పించే సదుపాయాలు అవార్డులు వృత్యంతర శిక్షణ ప్రశంసాపత్రాలు విద్యార్థుల పరీక్షా ఫలితాలు ఉపాధ్యాయులలో ప్రేరణా కారకాలపైవన్నీ అండి నలభై నాలుగో ప్రశ్న చూస్తే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా రెండు కమిషన్లను నియమించిందండి ఈ కమిషన్లలో ఏ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన నివేదికను సమర్పించింది కొఠారి కమిషన్ మొదలియారు కమిషన్ చటోపాధ్యాయ కమిషన్ అంశండి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చట్టోపాధ్యాయ కమిషన్ నలభై ఐదో ప్రశ్న వస్తే ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ప్రభు ఉద్యోగుల కన్నా హెచ్చుగా ఉండాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించిన కమిషన్ ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ఉద్యోగుల కన్నా హెచ్చుగా ఉండాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ మొదలియార్ కమిషన్ చటోపాధ్యాయ కమిషన్ ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చటోపాధ్యాయ కమిషన్ నలభై ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నా ఉపాధ్యాయులను గౌరవించి వారు నిర్వర్తించిన విధులను గుర్తించడానికి ఉపాధ్యాయ పురస్కారాలను ప్రతి సంవత్సరం ఏ ఏ స్థాయిలలో అందిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఫిఫ్త్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తారు టీచర్లకు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అందిస్తారు అదేవిధంగా జిల్లా స్థాయిలో అందిస్తారు మూడు రకాల స్థాయిలండి పైవన్నీ ఇవన్నీ కూడా ఇక నలభై ఏడవ ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడు పాటించవలసినటువంటి వృత్తి నియమావళి ప్రధానోపాధ్యాయుని అనుమతితో ఉపాధ్యాయుడు తన విధులను నిర్వర్తించాలి మొదటిది రెండవది ప్రైవేటు సంస్థల్లో గవర్నమెంట్ టీచర్ పని చేయరాదు ట్యూషన్లు చెప్పరాదు అదేవిధంగా పాఠశాల అనుమతితో విద్యార్హతలను పెంచుకోవాలి ఉపాధ్యాయుడు పొగ త్రాగరాదు స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ చేయరాదు ఉపాధ్యాయుడు విద్యార్థులను దండించరాదు దుర్భాషలాడరాదు ఉపాధ్యాయుడు విద్యార్థులలో మత సహనాన్ని పెంపొందించాలి విద్యార్థుల నుంచి డబ్బులు మనీ వసూలు చేయకూడదు ఉపాధ్యాయుడు పాఠశాల నిర్వాహకులకు వ్యతిరేకంగా ఎటువంటి చెడు ప్రచారాలు చేయరాదు ఆప్షన్ హెచ్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ హెచ్ పైవన్నీ అండి నలభై ఎనిమిదవ ప్రశ్న చూస్తే ఎన్సీటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉపాధ్యాయునికి యొక్క సామర్థ్యాల వర్గీకరణ తెలిపిందండి అవి ఏవి అంటే ఒకటి సందర్భోచిత సామర్థ్యాలు కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు రెండు భావనా సామర్థ్యాలు ఉండాలి మూడు విషయ సంబంధిత సామర్థ్యాలు నాలుగు తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు ఐదు ఇతర విద్యా కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాలు ఆరు బోధనాభ్యసన సామాగ్రి తయారీ సామర్థ్యాలు ఏడు మూల్యాంకన సామర్థ్యాలు ఎనిమిది నిర్వహణ సామర్థ్యాలు తొమ్మిది తల్లిదండ్రులతో కలిసి పనిచేయు సామర్థ్యాలు పది సముదాయం మరియు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేసే సామర్థ్యాలు కలిగి ఉండాలి ఎన్సిటిఈ ప్రకారంగా ఉపాధ్యాయుని సామర్థ్యాలు నలభై తొమ్మిదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యాల గురించి తెలపండి పాఠ్య ప్రణాళికా సామర్థ్యం కలిగి ఉండాలి పాఠ్య విషయ సామర్థ్యం కలిగి ఉండాలి సందర్భాను సామర్థ్యం కలిగి ఉండాలి భావనాత్మక సామర్థ్యం కలిగి ఉండాలి కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉండాలి సహపాఠ్య ప్రణాళికా సామర్థ్యం కలిగి ఉండాలి నిర్వహణ యాజమాన్య సామర్థ్యం కలిగి ఉండాలి మూల్యాంకన సామర్థ్యం కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండాలండి ఉపాధ్యాయుడు బోధనా సామర్థ్యాలు ఇవన్నీ ఇక యాభై ప్రశ్న చూస్తే పాఠశాలతో ఉపాధ్యాయునికి ఉద్వేగపరంగా ఏర్పడే చర్యా ప్రతిచర్యలే ఉపాధ్యాయుని నిబంధన అని నిర్వచించినవారు ఎవరు ఆప్షన్ ఏ ఎబ్మియర్ నిక్లాస్ ఆప్షన్ బి లోర్టీ ఆప్షన్ సి బేకర్ అండ్ లేసి ఆప్షన్ డి యాంగ్ పాఠశాలలో ఉపాధ్యాయునికి ఉద్వేగపరంగా ఏర్పడే చర్యా ప్రతిచర్యలే ఉపాధ్యాయుని నిబంధన అని నిర్వచించినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎబ్మియర్ అండ్ నిక్లాస్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనేది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై ఒకటో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తనతో సంబంధం కలిగిన అభ్యసన ప్రవర్తననే ఉపాధ్యాయ నిబద్ధత అని నిర్వచించినది ఎవరు ఎబ్మియర్ అండ్ నిక్లాసా లోర్టినా బేకర్ అండ్ లేసినా ఇయాంగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లోర్టీ యాభై రెండో ప్రశ్న చూస్తే బోధనలో వ్యక్తి యొక్క పెట్టుబడే ఉపాధ్యాయ నిబద్ధత అని నిర్వచించిన వారు కెబ్మియర్ అండ్ నిక్లాస్ లోర్టీ బేకర్ లేసీ లేసి ఇయాంగ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బేకర్ లేసీ యాభై మూడవ ప్రశ్న వస్తే విద్యా విధానానికి వెన్నెముక మానవజాతి రూపకర్త సమాజం యొక్క శిల్పి అని పిలువబడే ఉపాధ్యాయున్ని తయారు చేసేది ఏది డిగ్రీ కళాశాలన ఉన్నత విద్యన ఉపాధ్యాయ విద్యన ఉపాధ్యాయ శిక్షణన విద్యా విధానానికి వెన్నెముక మానవజాతి రూపకర్త సమాజం యొక్క శిల్పి అని పిలువబడే ఉపాధ్యాయున్ని తయారు చేసేది ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపాధ్యాయ విద్య యాభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఉపాధ్యాయుని యొక్క విద్యా లక్ష్యాలు ఉపాధ్యాయుల్లో బోధన పట్ల సరైన వైఖరులను నెలకొల్పుకోవాలి ఉపాధ్యాయునికి సంబంధించిన సబ్జెక్టుల్లో సమగ్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి ఉపాధ్యాయుల్లో విద్యా మనోవిజ్ఞానాన్ని పెంపొందించాలి ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి బోధన మరియు ఇతర నైపుణ్యాలను అందించాలి ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత వైవిధ్యాలకు విద్యా కార్యక్రమాలను అందించేలా చూడాలి ఉపాధ్యాయులు దేశాభివృద్ధిలో పాలు పంచుకునేలా చూడాలి ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతల్ని గుర్తించి వారిని ఆచరించేలా చేయాలి ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైనటువంటి పెరుగుదల ఉండేలా చూడాలి ఉపాధ్యాయుల్లో అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగపరుచుకునేలా చూడాలి పైవన్నీయండి అండి యావ ఏదో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయులు వీటిని తెలుసుకోవడానికి సెమినార్లు వర్క్ షాపులు లాంటి వాటిని వాటిల్లో పాల్గొనడం లాంటివి చేపట్టాలి విద్యార్థుల తీరుతెన్నులు తెలుసుకోవడానికి పాఠశాల విధి విధానాలు తెలుసుకోవడానికి నూతన అంశాలు ప్రభుత్వ విధానాలు మరియు విద్యా కార్యక్రమాలు తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా అండి యావ ఎరవ ప్రశ్న చూస్తే విద్యా విధానంలో వస్తున్నటువంటి నూతన కార్యక్రమాలు విధానాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు అనుభవించి వాటికి సంబంధించినటువంటి ఇవి చేపట్టడం కోసం శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం కోసం ఏ సంస్థలు నిర్వహించే వృత్తింతర శిక్షణ శిబిరాలలో క్రమం తప్పకుండా ఉపాధ్యాయులు పాల్గొనేట్లు చూడాలి డిఈఓ ఆర్విఎం ఎన్సీఆర్టీ ఎన్సీఈఆర్టీఆర్ఐఈ పైవన్నీ అండి యాభై ఏడో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయులకు వృత్తింత వృత్ంతర శిక్షణనిచ్చే సంస్థలు మండల స్థాయిలో మండల రిసోర్స్ సెంటర్ ఎంఆర్సి జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సైట్ పైవన్నీ అండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తే జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చే సంస్థలు ఏవి ఆప్షన్ ఏ జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి ఎన్సిఈఆర్టి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆప్షన్ బి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఆప్షన్ సి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ పై ఇవన్నీ అండి యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తూ ఉన్నా ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణలో ముఖ్యమైన శిక్షణా అంశాలు ఏవి ఆప్షన్ ఏ పాఠ్యాంశాలలోని కష్టతర విషయాలు ఈ యొక్క వృత్తింతర శిక్షణలో ఉపాధ్యాయుడు నేర్చుకుంటాడు ఆధునిక బోధనా పద్ధతులు శిశు కేంద్రీయ కృత్యాధార పద్ధతులు తెలుసుకుంటాడు బోధనాభ్యసన సామాగ్రి సేకరణ తయారీ తరగతి గదిలో ఉపయోగించే విధానాన్ని తెలుసుకుంటాడు అదేవిధంగా నూతన మూల్యాంకన పద్ధతులు నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలుసుకుంటాడు పాఠశాలలకు అందించినటువంటి దృశ్య శ్రవణ సామాగ్రి పరిచయం నిర్వహణను ఎలా ఏ విధంగా చేయాలనేటువంటి వాటి గురించి తెలుసుకుంటాడు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ విద్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించిన వివరాలు తెలుసుకుంటాడు ఉపాధ్యాయుడు వృత్తింతర శిక్షణలో ఎప్పటికప్పుడు అరవయో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుని అభివృద్ధి విధానాలు నాలుగు రకాలుగా ఉన్నాయండి అవి ఏవి ఒకటి వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్య మరియు శిక్షణ దీన్నే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటారు రెండవది వృత్యంతర ఉపాధ్యాయ విద్య మరియు శిక్షణ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటారు మూడవది స్వీయ నిర్దేశిత నిరంతర విద్య సెల్ఫ్ డైరెక్టెడ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటారు ఆప్షన్ డి నాలుగవది సంస్థాగత అవకాశాల ద్వారా వృత్తిపర అభివృద్ధి అనేది నాలుగు రకాల అంశాలున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై ఒకటో ప్రశ్న చూస్తే వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్యా శిక్షణ ఎన్ని రకాలుగా ఉంది అవి ఏవి పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ స్నాతకోత్సవ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ ప్రత్యేక సబ్జెక్టులలో శిక్షణ సంఘటన శిక్షణకు ప్రాంతీయ విద్యా కళాశాలలు విద్యా పర్యవేక్షణలకు పర్యవేక్షకులకు శిక్షణ కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ అనేది జరుగుతుంది ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి ఆప్షన్ ఐ పైవన్నీ అండి ఇరా అరవై రెండవ ప్రశ్న చూస్తే మాంటిసోరీ కిండర్ గార్డెన్ నర్సరీ వంటి శిక్షణా కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ సంస్థలుగా వాటిని నడుపుతూ ఉన్నారు ఈ నడిపేటువంటి సంస్థల్లో ఎవరు సాధారణంగా ఒక సంవత్సరం ఈ కోర్సు ఒక సంవత్సరంగా ఒక సంవత్సరం కోర్సు ఉంటుంది ఈ శిక్షణకు విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఈ కోర్సులు పూర్తి చేసిన వారు సాధారణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో నియమించబడతారు ఈ కోర్సు పేరేమిటి ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ ఆప్షన్ బి ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ ఆప్షన్ సి సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ అరవై మూడో ప్రశ్న చూస్తే రాష్ట్రంలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థలలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు కావలసిన వృత్తిపూర్వక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ పొందినటువంటి విద్యార్థులు డైట్ సెట్లో మంచి మార్కులు సాధించి వారు అందులో ప్రవేశం పొంది రెండున్నర సంవత్సరాల పాటు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి తర్వాత వీరిని ఒకటి నుంచి ఏడు తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులుగా నియమించడానికి అర్హత పొందుతారు అంతవరకే ఈ కోర్సు ఏమిటి అంటే ఆప్షన్ బి ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ అంటారు అరవై నాలుగో ప్రశ్న చూస్తే ఎనిమిది నుంచి పద తరగతులలో బోధన చేసే పాఠశాలలో నియమించబడే ఉపాధ్యాయుల కొరకు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలో టీచర్ ఎడ్యుకేషన్లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడి డిగ్రీ స్థాయి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు హెడ్సెట్ ఎడ్యుకేషన్ సెట్ ద్వారా మంచి మార్కులు సాధించి ఇందులో ప్రవేశం పొంది రెండు సంవత్సరాల శిక్షణా కాలం పూర్తి చేస్తే వీరు ఆరు ఎనిమిది నుంచి పది తరగతుల బోధనకు అర్హత సాధిస్తారు ఈ కోర్స్ పేరేమిటి అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ అరవై ఐదో ప్రశ్న చూస్తే ఐఏఎస్ఈ సిటీఈ బిఈడి కళాశాల విద్య విశ్వవిద్యాలయాల్లోని వారు విద్యా విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు బీఈడి పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హత పొందుతారు ఈ శిక్షణ పేరు ఏమిటి స్నాతకో స్నాతకోత్సవ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ ప్రత్యేక సబ్జెక్టులలో శిక్షణ డిగ్రీ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్నాతకోత్సవ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ దీన్ని మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి అంటారు ఇక అరవై ఆరు ఆప్షన్ వస్తే భా భాషా బోధనకు సంబంధించి ప్రత్యేక కోర్సులలో శిక్షణ తెలుగు పండితులు హిందీ పండితులు ఉర్దూ పండితులు అని పండిట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే శారీరక విద్యా కోర్సులు బీపీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు ప్రత్యేక కోర్సులు నిర్వహించే సంగీతము నృత్యము డ్రాయింగ్ ఇలాంటి కోర్సులు నిర్వహించే శిక్షణ ఏది స్నాతకోత్సవ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ ప్రత్యేక సబ్జెక్టులలో శిక్షణనా డిగ్రీ స్థాయి ఉపాధ్యాయ శిక్షణనా ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యేక సబ్జెక్టులలో శిక్షణ అరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం సంఘటిత శిక్షణకు ప్రాంతీయ విద్యా కళాశాలలు ఆర రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ బ్యాంగ్లూర్ తర్వాత ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి ఇవి జాతీయ పరిశోధన శిక్షణ సంస్థ ఆధిపత్యంలో నడుస్తూ ఉన్నాయి ఇవి నిర్వహించే కోర్సులు నాలుగు సంవత్సరాల బీఈీ నాలుగు సంవత్సరాల డిఏఈఈడి ఆప్షన్ సి ఏ కామబీ ఆప్షన్ ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామాబి అరవై ఎనిమిదవ ప్రశ్న వస్తే ఏ ఏ కోర్సులు కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ అందిస్తూ ఉన్నాయి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఫిల్ ఎడ్యుకేషన్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి అరవై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులు ఏ ఏ నిర్వహించాలని సూచించింది వృత్ంతర శిక్షణా కార్యక్రమాల వృత్తిపూర్వక శిక్షణా కార్యక్రమాల కరస్పాండెన్స్ శిక్షణా కార్యక్రమాల ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వృత్తింతర శిక్షణా కార్యక్రమాలు డెబ్బై ప్రశ్న ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే వివిధ రకాల సంస్థలు ఏవి ఎన్సిఈఆర్టి ఎస్సీఈఆర్టీ డైట్లు రాజీవ్ మిషన్ మాధ్యమిక విద్యా మిషన్ ఆప్షన్ పైవన్నీ ఆప్షన్ ఈ పైవన్నీయండి డెబ్బై ఒకటో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడే స్వయంగా తనకు తాను సెమినార్లలో పాల్గొనడం పేపర్ ప్రజెంటేషన్ చేయడం విద్యాపరమైన వీడియోలను వీక్షించే ఆన్లైన్లో అనుభవజ్ఞుల లెర్నింగ్ ప్రోగ్రామ్స్ను చూడడం ద్వారా స్వీయ శిక్షణను కొనసాగిస్తే అటువంటి విద్యను ఏమంటారు స్వీయ నిర్దేశిత నిరంతర విద్యన ఉపాధ్యాయ విద్యన కరస్పాండెంట్ కోర్సుల ద్వారా విద్యన ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వీయ నిర్దేశిత నిరంతర విద్య అంటారు డెబ్బై రెండవ ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడు వ్యక్తిగత మరియు వృత్తిపర అభివృద్ధిలో ఈ క్రింది అంశాలు సహాయం చేస్తూ ఉన్నాయి అవి ఏవి ఒకటి సమాచార సేకరణ రెండు సాంకేతిక పరిజ్ఞానం మూడు నైపుణ్యాలు నాలుగు స్వీకరణ ఐదు చాటింగ్ మరియు మెసేజింగ్ ఆరు చర్చలు విద్యా ప్రమాణాలు ఏడు నిర్వహణ అందుబాటు ఆప్షన్ హెచ్ ఫైవ్ అన్నీ అండి డెబ్బై మూడో ప్రశ్న చూస్తే యునెస్కో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో సూచించిన ప్రకారంగా ఉపాధ్యాయుని వృత్తి అభివృద్ధిలో తోడ్పడే ఉపగమములు ఏవి సాంకేతిక అక్షరాస్యత లిటరసీ టెక్నాలజీ జ్ఞానం పెంపుదల నాలెడ్జ్ డెవలప్మెంట్ జ్ఞానం సృష్టి వృత్తిపరమైన అభివృద్ధిలో తోడ్పడేది నాలెడ్జ్ క్రియేషన్ అంటారు ఆప్షన్ డి పైవన్ని యునెస్కో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో సూచించిన ప్రకారంగా ఉపాధ్యాయుని వృత్తి అభివృద్ధిలో తోడ్పడే ఉపగమాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి డెబ్బై నాలుగో వస్తే ఉపాధ్యాయుని అభివృద్ధికి తోడ్పడే సమాచార సహాయ సాంకేతిక సాధనాలు ఆప్షన్ ఏ మల్టీమీడియా కంప్యూటర్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్స్ ఆప్షన్ బి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్స్ ఆప్షన్ సి వెబ్ కెమెరా ఎలక్ట్రానిక్ వైట్ బోర్డ్ ఆప్షన్ డి మైక్రోఫోన్ వెబ్సైట్లు మొదలగునవన్నీ డెబ్బై ఐదో వస్తే ఉపాధ్యాయుడు వ్యక్తిగత మరియు వృత్తిపర అభివృద్ధికి సంబంధించి సాధించడానికి ఉపయోగపడే కొన్ని వెబ్సైట్లు తెలపండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఎస్టిఈ డాట్ ఓఆర్జి ఎన్ఎస్డిసి డాట్ ఓఆర్జీ ఈఎన్ వికీబుక్స్ డాట్ ఓఆర్జి యునెస్కో డాట్ ఓఆర్జి ఆల్ ఆఫ్ ది అబౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఆల్ ఆఫ్ ద అబౌ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్లో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సాధికారత టీచర్ ఎంపవర్మెంట్కి సంబంధించిన పార్ట్ వన్ బిగ్ బ్యాంక్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో వీడియో చూసవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్